హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టమాటా పచ్చడి. ఎర్రని పుల్లని టమాటాలతో పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకుంటారో, టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. టమాటా పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. పచ్చడి కానీ ఏదైనా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఆ కర్రీకి ఆ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. నూనె వేడయిన తర్వాత 1/2 కప్పు శనగపప్పుని వేసుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత మిరపకాయల్ని వేసుకోండి. మిరపకాయలు టమాటాలు మనము గ్రైండ్ చేస్తాం కాబట్టి ఏ సైజులోనైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రని పుల్లని టమాటాలను వేసుకోండి. టమాటాలు పుల్లగా లేకపోతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నువ్వులు, 5-6 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పటి వరకు వేసుకున్న వాటన్నిటిని ఆ టమాటాలు మిరపకాయల్లో కలిసేంత వరకు, అంటే 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. కాసేపటి వరకు కలిపిన తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా 1 లిడ్ పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇలా గ్రేవీలో నీళ్లు పేరుకున్నాయి, అందుకని నేను చింతపండుని వేసుకోలేదు. టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి నేను 1 టీ స్పూన్ అంత చక్కెరని వేసి ఆ పుల్లతనాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టమాటా పచ్చడికి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గ్రేవీని ఇలా కాసేపటి వరకు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. కాసేపటి వరకు చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను పచ్చి కొత్తిమీరని వేసుకున్నాను, చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా 1 బౌల్లోకి ఆ స్మూత్ పేస్ట్ని తీసుకోవాలి. పచ్చడిలోకి తాలింపుని వేసుకోవడానికి 1 తాలింపు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 1, 2, 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ధనియాల పేస్ట్ వేసుకొని కాసేపటి వరకు వేగనివ్వాలి. కాసేపటి వరకు వేగిన తర్వాత 2 ఆవాలు, 1 జీలకర్ర, 1 మినప్పప్పుని వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసినవన్నీ కాసేపటి వరకు వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు, దాని తర్వాత 2 మిరపకాయల్ని వేసుకోండి. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చడిలో వేసుకుందాం.
చూసారు కదా ఎర్రని పుల్లని టమాటాలతో టేస్టీగా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్